ఈ మధ్య కాలంలో అంటే నేను రేణుక మాత అని, శివుడు అని, నరసింహస్వామి అని, విష్ణు అని అందరు వస్తారు దేవుళ్ళు అని తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ నోటి నుండి విన్నది ఏంటి అంటే లక్ష్మీదేవి వస్తుంది నాకు అని చెప్పేసి ఒక ఆవిడ చెప్పింది. అసలు లక్ష్మీదేవి రావడం అనేదే మొదటిసారి వినడం. మరి లక్ష్మీదేవి వస్తుందంటారా? శరీరంపైకి లక్ష్మీదేవి రావడం అనేది అసంభవం. ఎందుకంటే మరి ఆమె ఎందుకు చెప్పిందంటారు? అబద్ధమేగా. లక్ష్మీదేవికి ఏం పనిపాటు లేదా అమ్మ రావడానికి. ఎందుకు వస్తుంది? ఏ శరీరం మీదకి రావాలన్నా మానవత శక్తులు, భగవంతుడు పుట్టించుకున్న ఒక ఆత్మబలం తల్లి శక్తులు. ఎల్లమ్మ తల్లి వస్తుందంటారు, ముత్యాలమ్మ వస్తుందంటారు, కట్టమైసమ్మ వస్తుందంటారు, నల్లపోచమ్మ తల్లి, మహంకాళి, ఎర్రపోచమ్మ తల్లి, లక్ష్మీమాత, సరస్వతీమాత, బాలమ్మలు ఉంటారు వీళ్ళందరూ. లక్ష్మీదేవి రావాలి అని అంటే అమ్మ శరీరం మీదకి రాదు లక్ష్మీదేవి. నీతో పాటు నీ భక్తిని నచ్చి నీతో పాటే ఉంటుంది. నువ్వు చేసే పూజ, నీ పూజ చేసే విధానాన్ని బట్టి చాలా తక్కువ శాతం మంది మాత్రమే అందులో మొట్టమొదటి స్థాయి అమ్మ శరీరాన్ని నింపేది మహంకాళి. చాలా మొట్టగా ఆడవాళ్ళ మీదకి వచ్చే శక్తి మొట్టమొదటిది మహంకాళి. రెండవ వాళ్ళు నల్లపోచమ్మ తల్లి, మూడవ వారు ఎల్లమ్మ తల్లి, తర్వాత అక్కడక్కడ వింటూ ఉంటాం ముత్యాలమ్మ, కట్టమేసమ్మ వచ్చిన వాళ్ళు. ఈ స్థితిగతుల్లో లక్ష్మీమాత, సరస్వతీమాత వచ్చిన సంఘటనలే తక్కువ. ఎందుకంటే వారు ఆచరణలో మాత్రమే ఉంటారు. సరస్వతి అని అంటే నీవు చదువుకున్న చదువులో కనబడుతున్నది కదా, అంటే నీపై సరస్వతి ఉన్నట్టే కదా. అంతేగాని సరస్వతి మాత వచ్చి నువ్వు చదివే చదువు చదువుతుంది అమ్మ, బిడ్డానికి ఇది వస్తలేదు అని చెప్పి. లక్ష్మీమాత అని అంటే నువ్వు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి చెందితే వీళ్ళ దగ్గర లక్ష్మీ ఉందని చూపించే వాళ్ళు వీళ్ళు. అంతేగాని లక్ష్మీమాతని శరీరం మీదకి వచ్చేసి కాసులు లెక్క పెట్టదమ్మా, అలా లెక్క పెట్టేది అవాస్తవం అంటున్నాం. ఎంచుకోవడం అది తప్పు. ఈ ఇద్దరికి రుజువులు ఉన్నాయమ్మా, సరస్వతీమాత, తర్వాత నువ్వు అన్న లక్ష్మీమాత. శరీరాన్ని పూనరు, తక్కువ శాతంగా పూనుతారు. ఎక్కడో రేర్ కేసెస్లో ఈ మధ్య కోదాడ నుంచి ఒక అమ్మ వచ్చారు నా దగ్గరికి, ఆవిడ చూసి లక్ష్మీమాత వస్తుంది అని చెప్పేసి చాలా ఫీల్ అయింది ఆవిడ. మీరు మీ మీడియాకి సంబంధించిన వ్యక్తుల ద్వారానే ఒక అమ్మ వచ్చింది, వస్తే నేను ఇక్కడే కూర్చొని ఆమెతో చాలాసేపు మాట్లాడి చాలాసేపు చెప్పితే ఆమె ఏమన్నదంటే, స్వామి నన్ను తీసుకెళ్ళి యేసుప్రభు ఈ చర్చిలో కూసబెడుతున్నారు, నా కొడుకు, నా కోడలు, నా పిల్లలు, మీరు ఏమైనా చేయండి స్వామి, నేను మీ కాళ్ళు పట్టుకుంటా, నేను గుడికి పోతాను అంటే నన్ను చర్చికి తీసుకుపోవద్దు ఆమె మాట. ఎందుకమ్మా, ఎవరైనా దేవుళ్ళే కదా అంటే, లేదు లేదు స్వామి మన సంప్రదాయాలు వేరు కదా అని గట్టిగా చెప్తే, అప్పుడు నేను నిజంగా ఏంది అని అడుగుతామ్మా, ఆమె అతీతమైన భక్తురాలు లక్ష్మీమాతకి. ఈవిడ తీసుకెళ్ళి ఈవిడ ఇలా చేస్తుందని ఏదైనా బ్యాండో భజంత్రిలో గట్టి మేళాలో గుడి పూజా సంబంధంలో వింటూ ఉంటే ఈవిడ కొద్దిగా బాడీ షేక్ అవుతుందంట, భక్తితో అవుతుంది కదా, అలా అవుతుందని చెప్పేసి ఏమైంది మా అమ్మకి అని చెప్పేసి చర్చిలో కూసబెడుతున్నారంట. తప్పే కదా తల్లి. మరి ఇవి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీమాత వచ్చేది అని అంటే అమ్మా, లక్ష్మీమాత చేతుల్లోకి వస్తుంది, శరీరం మీదకి రాదు. సరస్వతీమాత నాలుక మీదకి వస్తుంది, ఒంటి మీదకి రాదు. చెప్పండి. ఓకే, మంత్ర దీక్ష అంటే ఏంటి? చూడండి, ఒక మంత్ర దీక్ష, మంత్ర ఉచ్చారణ, గురు యొక్క మంత్రం, గురు యొక్క బలం. అర్హత గల శిష్యుడికి మాత్రమే ఇచ్చేది గురుబలం. ఎవడికి పడితే వాడికి నువ్వు డబ్బులు పోసేస్తే, లేకపోతే నువ్వు తీసుకొచ్చి ఇస్తున్న బట్టలకి కానుకలకి ఇచ్చేది గురుపదేశం కాదు నా తల్లి. గురుపదేశం అనంటే కారణ జన్మలకి కారణం చేత కారకులై ఉన్నందుకు సమాజ బాగు కోసం ఇచ్చేదే గురుపదేశం. ఒక్క గురువును చూయించమ్మా, శిష్యుడు లేకుండా ఇచ్చే గురువు ఉన్నారా ఎవరైనా? లేరు. ఏకలవ్యుడి పరిస్థితి చూశారు కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే వచ్చి వేద ఆయన చేతు తీసుకెళ్ళాడు కదా, వేదవ్యాసుడు కదా ఆయన గారి గురువు వచ్చేసి, అలా జరిగింది కదా. అందుకనంటే గురుపదేశానికి విలువ ఏంటంటే అమ్మా, శిష్యరికాన్ని అనుభవించిన వారికి మాత్రమే గురుపదేశం వస్తుంది. అంగుహరవాటంగా నీ వచ్చేసేసి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని, లేకపోతే నీ దగ్గర ఇంకేదో ఉన్నది నాకు గురుపదేశానికి మంత్ర ఉచ్చారణ ఇవ్వండి అనంటే, ఆ మంత్ర ఉచ్చారణ ఇచ్చే అర్హత నీకు దేనికమ్మా? నీకు ఒకవేళ నేను మంత్రం నీకే చెప్తే నువ్వు ఏం చేస్తావా మంత్రంతో, ఆ విషయాన్ని తెలుసుకునే స్థితిలో లేమంటారా మేము? అంటే ఆ గురుపదేశం మంత్రం నీవు నీ స్వతహాగా సొంత లాభానికి వాడితే చెప్పే అవసరం ఉంటుంది. లేదు కుదరదు అని నీవు నాపై అమ్మవారు వస్తుందనో లేకపోతే అయ్యవారు వస్తున్నారో అని అబద్ధాలు నీవు ఒకవేళ ఆడితే గురు ఉపదేశాన్ని చెప్పడానికి అర్హత రాదు. మా పైన గురువులు లేరా మరి? మా గురువుకి మేము సమాధానాలు ఇవ్వకూడదా? ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది మంత్రాలు చెప్పేయచ్చా తల్లి? విషయ వివరణ అడగడం గొప్ప కాదు తల్లిడా, నీ అర్హత గొప్ప. అర్హత ఉంటే కదా, 12 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకే విద్యా అర్హత వస్తుంది తల్లి. హౌ, ఇప్పుడు నువ్వు డిగ్రీ ఇంటర్ 10th 7th బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండేది అప్పట్లో, ఇన్ని ఎగ్జామ్స్ లేని నీకు ఎంబీఏ పట్టా వచ్చిందా తల్లి? రాలేదు.
నీకు డైరెక్ట్గా నేను ఇలా తీసుకొచ్చి పట్ట అయ్యేవాళ్ళే మరి ఎంబీబీఎస్ ఎంబీఏ పట్ట అడిగే దాంట్లో జ్ఞానం లేదా ఇంకితం లేదా ఉండాలి గురుపదేశం చెప్పలేదు అని చెప్పేసి గురువునే తప్పు పడతారా తల్లి నీ అర్హత అవసరం లేదా నీ స్థితిగతులు అవసరం లేదా మంచి మర్యాద అవసరం లేదా మనిషి మాట్లాడతా లేడు అని అంటే దాని ఉద్దేశం మంచితనం బలహీనత కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఆ మంచితనానికి విలువిస్తేనే అవతల వ్యక్తి నుంచి నీకు ఆ విలువ వస్తుంది రాగానే కూర్చోగానే గురూపదేశం చెప్పేసండి నాకు గురువు గారు అని అంటే నేను గురూపదేశం చెప్తా ఆ గురూపదేశంతో నువ్వు ఎంతమందిని వెళ్ళి గురువు స్థానాన్ని తీసుకొని చెప్తావమ్మా తప్పుదోవ మాటలకి విలువ ఈరోజు రాకపోయినా పర్లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు మమ్మల్ని తక్కువ అంచనా వేసుకున్నా పర్లేదు ఈ శివదేహం శివుడి శరీరం శివుడి గురించి తిరుగుతాం త్రిశూలాన్ని పట్టుకొని చూడగానే శివభక్తులా మీరు అని అడుగుతారు ఆ బిరుదు చాలు మాకు పూజ చేశాము పూజా ఫలితం రాలేదన్న బిరుదు మాకు మా మనస్సాక్షికి తెలుసు ఆ పూజ శక్తి ఎంత ఉందనేది అంతేకాని అబద్ధాన్ని వాళ్ళు నిజంగా చెప్పేసి ఒత్తి 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 చెప్పితే ఈ దేహానికి బాధలు కావు అవమానాలు జరిగితేనే ఈ యొక్క శరీరానికి విలువ ఎన్ని రాళ్ళు తలిగితే ఒక రాయి శిల్పమై తత్తల్లి అంత సులభంగా పూజిస్తున్నామా దేవుణ్ణి మనం అంత లేదు ఈ దేహానికి చీలు భిక్షాటన పోయేటప్పుడు తిడతారు ఎంతో నేను భిక్షాటనకి వెళ్తాను ఈ ఇక్కడ ఉన్న మీ చుట్టుపక్కల నా పేరు చాలా ప్రసిద్ధిగాంచింది నేను ముఖ్యంగా భిక్షాటనకి వెళ్తాను ఇంటింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడుగుతా కొంతమంది ఇష్టంగా ఇస్తారు కొంతమంది మీదే నుంచే చూస్తే చేతులు ఊపుతారు ఇలా వెళ్ళిపోండి అని కొంతమంది అసలు మాట్లాడు కూడా మాట్లాడరు డోర్ వేసేస్తారు ఇవన్నీ ఏంటంటే అమ్మా అహం చావడానికి కావాల్సినవి లేకపోతే ఈ దేహం ఎందుకు నేను ఇలాగే రంగుల బట్టలు వేసుకొని కార్లు తిరగచ్చు కదా ఏదో మోసం చేయొచ్చు కదా 2 లక్షల జీతాన్ని వదులుకొని 3 లక్షల జీతాన్ని వదులుకొని ఇక్కడ కూర్చున్నాం పని లేకనా మేము పనిచేసే వచ్చాముగా స్థితిగతులు అనుభవించే వచ్చాము కదా.